కేంద్ర మంత్రిమండలి భేటీ ముగిసింది. త్వరలో కేంద్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే వార్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశం దాదాపు 5 గంటల పాటు కొనసాగింది. కొత్తగా నిర్మించిన ప్రగతి మైదానంలో జరిగిన భేటీపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మంత్రిమండలి సమావేశం చాలా ఫలప్రదంగా జరిగిందని తెలిపారు. విధానపరమైన నిర్ణయాలపై చర్చించినట్టు ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ కీలక భేటీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఈ 9 ఏళ్ల కాలంలో తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టిందని వచ్చే 9 నెలల్లో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు. ఈ సమావేశంలో భారత్ 2047 వరకు అభివృద్ధి చెందే అవకాశాలపై మంత్రులకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. కరోనా పరిణామాల తర్వాత కేంద్ర మంత్రిమండలి భేటీ జరగడం ఇది రెండోసారి. 9 ఏళ్ల మోదీ పాలన, వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై మంత్రిమండలిలో కీలకంగా చర్చించినట్టు సమాచారం. ఈ ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలతో పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తీసుకురావాల్సిన కీలక బిల్లులపై చర్చించినట్టు తెలుస్తోంది. మంత్రిమండలిలో మార్పులు, చేర్పులపై ప్రధాని మోదీ భేటీలో సంకేతాలు ఇస్తారంటూ ప్రచారం జరిగింది. 2019లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోదీ ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే కేంద్ర మంత్రిమండలిని విస్తరించారు.